పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. నరసరావుపేట పట్టణంలోని మల్లమ్మ సెంటర్లో బొలేరో వాహనానికి నిప్పు పెట్టారు. వరుస ఘటనలతో నరసరావుపేటలో పరిస్థితి తీవ్రంగా ఉంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. నరసరావుపేట పట్టణంలోని మల్లమ్మ సెంటర్లో బొలేరో వాహనానికి నిప్పు పెట్టారు. వరుస ఘటనలతో నరసరావుపేటలో పరిస్థితి తీవ్రంగా ఉంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. బొలేరో వాహనానికి నిప్పు పెట్టిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. నరసరావుపేట పట్టణంలోని మల్లమ్మ సెంటర్లో బొలేరో వాహనానికి నిప్పు పెట్టారు. వరుస ఘటనలతో నరసరావుపేటలో పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. టీడీపీ వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో ఉన్నారు. కృష్ణ, స్వాతి, మధ్యాహ్నం నుంచి నరసరావుపేటలో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ టీడీపీ వర్గాలకు సంబంధించిన వాహనాల మీద ప్రధానంగా టార్గెట్ చేస్తూ ఇరు వర్గాలు దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ముందు మధ్యాహ్నం పల్నాడు బస్టాండ్ వద్ద టీడీపీ నాయకులకు సంబంధించినటువంటి వాహనాలను వైసీపీ నాయకులు ధ్వంసం చేశారు. ఆ తర్వాత వైసీపీ వాహనాలను కూడా టీడీపీ నాయకులు ధ్వంసం చేశారు. తాజాగా నరసరావుపేట మల్లమ్మ సెంటర్లో ఒక టీడీపీకి సంబంధించినటువంటి వాహనం, బొలేరో వాహనం వెళ్తూ ఉంటే దానికి సంబంధించి వాళ్ళని ఆపి అక్కడ దానికి నిప్పంటించడం కూడా జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా అయింది. అయితే వరుసగా జరుగుతున్నటువంటి దాడులు, అదే వైసీపీ టీడీపీ వర్గాలు చేసుకున్నటువంటి దాడులతో ప్రజలైతే తీవ్రంగా అంటే కొంత ఆందోళన చెందినటువంటి పరిస్థితి. ఎన్నికలు ఇప్పుడు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి గొడవలు ఏవైతే పల్నాడు ప్రాంతంలో, ముఖ్యంగా మాచర్ల, గురజాల, పెదకొరపాడు, నరసరావుపేట లాంటి ప్రాంతాలు, ఈ మొత్తంగా వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు, దాదాపు 10ల సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు, వైసీపీ కానీ టీడీపీ కానీ కార్యకర్తలు ప్రత్యర్థుల దాడుల్లో గాయపడ్డారు. కొంతమందికి తలలు పగిలినటువంటి పరిస్థితి, తర్వాత రాళ్ల దాడులు, కర్రల దాడుల్లో అనేక మంది కాళ్ళు చేతులు విరగొట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పెద్ద సంఖ్యలో వాహనాలను కూడా ధ్వంసం చేశారు. మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెలకి సంబంధించినటువంటి వాహనాలను ధ్వంసం చేశారు. అదేవిధంగా టీడీపీ అభ్యర్థికి సంబంధించినటువంటి వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఇలా వరుసగా వాహనాల మీద దాడులు చేయటం, వాహనాలని ధ్వంసం చేయటం, ఆ తర్వాత కొన్ని చోట్ల వ్యక్తుల మీద కూడా దాడులు చేయటం వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఉదయం నుంచి. ఇంకో పక్కన నరసరావుపేటలో సాయంత్రం వరకు పెద్ద ఎత్తున కర్రలు తీసుకొని ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఆడ పెద్ద ఎత్తున స్వైర విహారం చేయడం జరిగింది. అక్కడ పోలీసులు కొంతవరకు అంటే ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్నీ గమనిస్తున్నటువంటి పోలీసులు ఆందోళనకారులను కొంతవరకు చదరగొట్టే ప్రయత్నం చేశారు. కొంచెంలో కొంచెం కేంద్ర బలగాలు ఉండటం వల్ల పరిస్థితి కొంత అదుపులో ఉంది కాబట్టి, లేదంటే ఇంకొంచెం పూర్తిగా ఎక్కువగా విధ్వంసం అయితే జరిగేదనేది స్థానికంగా వినిపిస్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో
ఉదయం నుంచి జరుగుతున్నటువంటి దాడులు ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తుల మీద, ఆస్తుల మీద, అదేవిధంగా వాహనాల మీద టార్గెట్ చేసుకుంటూ జరుగుతూ ఉన్నాయి. అనేక మంది గాయపడినటువంటి పరిస్థితి. తాజాగా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం నరసరావుపేటలోని మల్లమ్మ సెంటర్లో ఇదే తరహా దాడి జరిగింది. వాహనాన్ని తగలబెట్టినటువంటి పరిస్థితి. మరో పక్కన ఇటు డెల్టా ప్రాంతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకుని కొన్ని ప్రాంతాల్లో ఒకరి మీద ఒకరు రాళ్లు కర్రలతో దాడులు చేసుకున్నారు. అదేవిధంగా పల్నాడు నియోజకవర్గంలోని, పల్నాడు జిల్లాలోని పెదకొరపాటు నియోజకవర్గం కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్తలకైతే వేదిక అయింది. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.